బొజ్జ గణపయ్యకు తీరని కష్టాలు వచ్చాయి. గంగమ్మకు ప్రీతిపాత్రుడైన గణనాథుడు ఆ తల్లి జాడ కనిపించకపోవడంతో ఎండిన చెరువుల్లో వాగుల్లో ఒంటరయ్యాడు. అనంతపురం జిల్లాలో వర్షాలు రాక చుక్కనీరు లేక చెరువులన్నీ ఎండిపోయాయి. బత్తనపల్లి చిత్రావతి నదిలో నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాలను ప్రజలు అలాగే వదిలేసిపోయారు. దీంతో నీరు ఎప్పుడు వస్తుందా, అమ్మఒడిలో ఎప్పుడు కలుస్తానా అని గణనాథుడు బెంగగా ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే అనంతపురం పట్టణంలో నీరు లేకపోవడంతో 30 కిలోమీటర్ల దూరంలోని సింగనమల చెరువులో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. కదిరి పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిమజ్జన వేడుకలు నిర్వహించారు.